ఇప్పుడు ఒక గమ్మత్ విషయం ఏంటంటే, ఓ పెద్ద ఆయన ముసలాయన వచ్చాను, ఆయన మ్యాట్రిమోనిలో అమ్మాయి కావాలని ఫోన్ చేసిందట. అదే పెళ్లి సంబంధాల కోసం, ఆ పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనిలో కావాలంటే ఒక ఆమె తలిగింది ఆమెకు, ఆయనకు తలిగి 30,000 ఎత్తుకొని పోయిందట. ఇక పెద్ద ఆయన ఒక్కసారి మార్నింగ్ న్యూస్లో గడున్నాడు, పిలువు నా సొంటి బాధ ఎవరికి రాకూడదండి అని చెప్పి అంటుడు. అయితే ఆ పెద్ద ఆయనకు సంబంధించినటువంటి తోడు కావాలని, తోడు కావాలనుకున్నాడు ఆ పెద్ద ఆయన. ఆల్రెడీ ఆయనకు వివాహం అయింది, ముసలామె బాగాలేనట్టుంది, ఇంత వండి పెడుతుందికో దానికో దీనికో అని చెప్పి ఆయనతో సాక్షి పేపర్లు వస్తే ఆ మ్యాట్రిమోనికి ఫోన్ చేస్తే ఆమె మెల్లగా రంగంలోకి దింపింది. దింపి ఈయన పని చేసింది. గమ్మత్ ఏంటంటే, ఇంకా ఏం జరిగిందో ఇక ఈ ఆడియో అయినది. మాది పల్లెండి, మాది ఆంధ్ర. మాకు ఇట్లా ఒక అమ్మాయి కావాలి, పేపర్లు వేసారు కదా స్టే, ఇది స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నా పేరు కోటేశ్వర రావు. గుర్తు పెట్టాను ఇక్కడ. మీ భార్య లేదా? లేదు, చనిపోయారు. అది మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు, వస్తారా? హైదరాబాద్ లో ఉండేది మీరు? ఉండేది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ ఇక్కడ. ఉప్పలా? ఏది, సవిటి ఉప్పలా, బోడుప్పలా? బోడుప్పలా. ఈయనే వరుడు కాదు పిల్ల, నీకోసం. అయితే ఇప్పుడు ఎట్లా వ్యవహారం? ఇక ఈయనే వరుడు. ఒకసారి మైక్ పెట్టు, మైక్ పెట్టు, పట్టు. ఏమైంది, ఏమైంది, ఎంత ఉంటుంది మీ వయసు? వయసు ఉంటాయి సార్, 58 ఉంటాయి. తక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, అంతే వయసు. 58 ఉంటాయి. 58 ఉంటాయి. ఎందుకు మరి ఇది అని తెరవి ఎందుకు పోయినావు? ఈ కాగితాలు తెరవి ఎందుకు పోయినావు? అది ఎవరు అంటే ఆమెకి బాగలేదు. దగ్గర పెట్టుకో మైక్, మైక్ దగ్గర నువ్వు పెట్టుకో, నువ్వు పట్టు. చెప్పు, ఏమైంది చెప్పు. ఇప్పుడు మా భార్యకి బాగులేక మంచం పడి ఉంటే, ఆ చిన్న లైట్ పోలే వచ్చి అలా ఉంటే ఎలా ఏమన్నా మార్గం ఉంటుంది. ఒక వరకు లేక ఫోన్ కొట్టాను ఒక రోజు. ఫోన్ కొడితే ఇంకా ఆమె ఎత్తుకుంది, ఫీజు కట్టమంది. ఎంత? ఒక 4,000 కట్టమంది. ముందు 2,000 కట్టాను. ఆ 2,000 కూడా ఇప్పుడు దాంట్లో ఉన్న చూడండి, ఆయన రెడ్డి గారికి అని ఒక ఫోటో వచ్చింది, వాళ్ళ ఆఫీస్ అని చెప్పుకొచ్చింది నాకు. వాళ్ళ ఫోటోలు ఉంటాయి చూడండి దాంట్లో. ఎవరు? ఇటీ చెప్తా నేను. ఇంకా ఈ దీంట్లో పనిచేసాం అనుకున్నా అవినాష్ రెడ్డిది, దీంట్లో దాంట్లోనే ఆయన ఫోటో కూడా ఉండే. ఈ అవినాష్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అని చేసినావాను? నేను దాంట్లో పని చేస్తానని చెప్పి దొంగమండి అబద్ధాలు ఆడింది సార్. ఎట్లయింది చెప్పు, చెప్పేది ఆయన. ఇంకొకరు మోసపోకుండా ఉంటారు కదా. ఇప్పుడు యథార్థం మా భార్య ఆరోగ్య పరిస్థితి సరిలేదు. ఎట్లా మరి మనం నడిచేది ఎట్లా అంటే, సరే నాయన నువ్వు నాకు అన్నం వండిపో, నాకు అన్నం పెడితే చాలు, నువ్వు ఎవరిని తీసుకొచ్చి వండించుకుంటావో, పని మనిషిని పెట్టుకుంటావో, ఎడ చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పా. పాపం ఆవిడ చెప్పింది, మా ఆవిడ చెప్పా. నేనే ఊరకుండా ఫోన్ కొడుతుంది, ఫోన్ కొడితే ఇంకెందుకు నేను ఈరుని చూడండి, నేను చెట్టి గారి అమ్మాయిని, మాకు భర్త లేడు, మాకు ఒక పాప ఉంటే ఆమె లండన్లో ఉంది, నాకు తోడుంటే చాలు నాయన, నువ్వు బోర్వెల్స్ మాకు మామూలు సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయని చెప్పా. సరే ఇలా అమ్మా అని నేను అంత తేలిక తొందర నమ్మేవాడిని కాదు. నెల రోజులు గడిచేపాయా, కరోనా టైం అది. ఏంది నువ్వు వస్తానంటూ రావు, లేకపోతే నేను ఎవరు నన్ను చూసుకుంటాను అని మాట్లాడా. దొప్పదగ్గర లైన్లోనే ఉందలే అని చెప్పి నేను ఆయన సరే వస్తాను లేదా అంటే, సరే తెచ్చారు డబ్బులు 40,000 తెస్తారని. ఈ మోసాలని మనకేం తెలుసు? తెచ్చినావు పైసలు? 40,000 అంటే 40,000 అయితే నా కాళ్ళు, ఒక 20,000 ఎత్తేసుకొస్తాను.
తర్వాత ఇస్తాలా అని చెప్తే 20x30 తీసుకొస్తున్నాయి. ఒక సరే బట్టలు తీసుకుందామని ఒక షాప్ కెళ్ళి బట్టలు తీసుకున్నా. వచ్చింది కొత్తపేట బస్ స్టాండ్ కి రమ్మను సార్. కొత్తపేట బస్ స్టాండ్ కి వస్తే సరే ఏదమ్మా ముందు నేను కరెక్ట్ గా ఆధార్ తీయమన్నా మాట్లాడుకొని వచ్చారు ఇక్కడికి. ఓ నెల రోజులు పద్యాలు నేను మామూలుగా ఇది డ్రామాలు నా డ్రామాలు పిచ్చి డ్రామాల మాస్టర్ని బ్రహ్మంగా డ్రామాలు అని అయ్యని ఇవన్నీ నేను అన్ని పాడతా ఉంటే ఖమ్మంగా వింటా ఉండేది వింటా ఉండి ఇంకెందుకు అసలు ఒక ఒక ఏం పాడేది ఆమెతో ఆమెతో అయి చెప్పండి నేనే బ్రహ్మమోరా తామరులారా నేనే బ్రహ్మమోరా పాడినవు పాడంగానే ఆమె పడ్డది అంటే ఆమెను సంతోష పెట్టడానికి పాడినవు. లేదు నేను మామూలుగా కళాకారుని కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చినావు హైదరాబాద్ కి ఆమెను కలవడానికి? సీమగుద్ది కరోనా టైంలో పైకి వేసుకొని వచ్చాను. ఎక్కడ ఎక్కడ సీమగుద్ది అంటే? సీమగుద్ది అంటే ఒంగోలుకి 350 కిలోమీటర్లు. ఒంగోలు నుంచి బైక్ వేసుకొని వచ్చినావు? 350 కిలోమీటర్లు. ఆమె కోసం బైక్ వేసుకొని వచ్చినావు? బస్సులు లేవు బైక్ వేసుకొని వస్తే పలానా సెంటర్కి రమ్మనే. అదేందమ్మా ఇంటికి పోదు అంటే లేదులేండి మీరు రాండి ఇంటికి పోదాంలే తర్వాత బట్టలు ఇప్పిస్తుంది ఆ బట్టలు తీసుకుంది. ఏమేమి కొనిచ్చినావు బట్టలు? ఒక ఆమె నచ్చింది తీసుకుంది చీరలు కూడా. ఆమె నచ్చింది తీసుకుంది ఒక 4,000 కొనిస్తుంది. తర్వాత డబ్బులు మరి ఇవ్వండి నేను మంచిగా మొత్తం అంటే పోదాం పై ఇంటికండి. పోయేదాడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా టైం అయిపోయా ఏంది కరోనా టైం అని నన్నే మళ్ళీ సరే ఇంకోసారి వస్తలే తల్లి అని నన్నే మళ్ళీ రిటర్న్ నా చేతనా అనిపించింది. ఆమె మీద అవుతాను దిట్టంగా ఉంది మామూలుగా. ఎట్లుంది ఆమె మరి? ఎట్ట ఎందుకు లేదు బాగా తిట్టం కింటా ఉంది. ఏమనుకున్నావు నువ్వు చూడంగానే? మధ్యాహ్నం చెట్టుగారమ్మా అని చెప్తుండే లండన్ లో మా కూతురు ఉందని చెప్తుండే నాకు తోడుంటే చాలు అంటుండే నేను అమాయకంగా నమ్మిపోయాను. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమెకు? ఉంటే ఆమెకి 55. ఏమైంది తర్వాత? ఏమైంది మరి ఇక తర్వాత? అక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒకసారి కంప్లైంట్ ఇస్తే కాదు కాదు నీ కాడ 30,000 తీసుకుందన్న ఈ డబ్బులా డబ్బులు ఇచ్చే బ్యాగ్ లో పెట్టుకుని ఆయనకి నా నేను ముహూర్తాలు పెట్టించి నేను ఫోన్ చేస్తానని చెప్పా. ముహూర్తాలు పెట్టించి నీకు ఫోన్ చేస్తాను చెప్పా. తర్వాత మా అమ్మ చచ్చిపోయిందని చెప్పా. 2 నెలలు ఇంకా మాట్లాడే పని లేదని చెప్పా. ఇంకా అయిపోయా ఇంకా 2 నెలలు తాళిన తర్వాత ఫోన్ ఇచ్చావు. ఆ బ్రోకర్ ఆమె మళ్ళా అడిగితే ఇందాక ఇందాక మాట్లాడినా బ్రోకర్ ఆమె ఆమెది కూడా సేమ్ ఇదే గొంతు ఇద్దరు అక్కలు చెల్లెళ్ళని నాకు బహుశా. అయితే నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని నా డబ్బులు ఎట్టా పోయినాయి ఇక మీదట ఇలాంటి నాలాంటి వయసు పోయిన వాళ్ళని ఏదో పాలపాడ తీసుకొచ్చారు శుభ్రంగా ఓడగొట్టి పంపిస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇలా చేయకుండా వాళ్ళని పట్టించి పకడ్బందీగా పోలీస్ స్టేషన్ పట్టించి వాళ్ళ మెల్లో ఈ ఏదో గవర్నమెంట్ తలుచుకుంటే చేస్తారు కదా అట్లా లాక్ చేస్తే సరిపోయింది. కానీ బాగా ఆశపడవులే బాగా ఆశపడవు. ఆశపడ్డా దొరికిందిలే ఏదో వండి పెడితే చాలు అనుకున్నా పొలం పళ్ళని నేను చేసుకుంటా వండి పెడితే చాలు అనుకున్నా. ఈ వండి పెట్టే రకాలు కాదు ఈ పదాన్ని రకవారు తింటా అసలు ఏం వస్తుంది ఏమో అమ్మ అన్న లేదు అయ్య అన్న లేదు అయిపోయా. మళ్ళీ ఫోన్ వేసి ఇచ్చా పైగా నీకు ఎప్పుడు తెలిసింది మోసపోయినా అని? మోసపోయినానని నెలకు తెలుసుకున్నాను నేను అమ్మడే అనుమానం రాలా. ఒక నెల ఇక నా పనులు చేసుకుంటా ఉండి అదిగో ఇదిగో అమ్మ చచ్చిపోయిందనే ఇంకా అమ్మ చచ్చిపోయి నిజమే కావాలా తల్లి చచ్చిపోయిందంటే మనం అబద్ధాలు ఎందుకు చెప్పేద్దా అనుకున్నాను. పాపమ పుణ్యం మనకు తెలియదు. తర్వాత ఇంకా అంత అంతా మోసమే ఏది బ్రోకరు మోసమే. సరే తర్వాత కంప్లైంట్ ఇచ్చానుగా ఏది పోలీస్ స్టేషన్ కొత్తపేట అక్కడ కంప్లైంట్ ఇస్తే. ఏమైంది మరి కంప్లైంట్? కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్ఐ ఫోన్ చేస్తే బ్రోకర్ ఆమె ఎత్తుకుంది. బ్రోకర్ ఎత్తుకుంటే ఆమె మిమ్మల్ని బొక్కలు వేసి కొడతాను మరి మీరు ఏమి ఇస్తారా డబ్బులు ఆయన సంగతి ఏంటంటే నేను మాట్లాడుతున్నా ఆయన్ని మరి
ఇతర స్టేట్ పోయింది ఆమె, మరి వచ్చిన తర్వాత ఉండమంటే ఉంటాడు ఆయన, లే డబ్బులు ఏమంటే ఇచ్చేస్తాను అంది. ఆ డబ్బులు తేలిక చెప్పింది ఇస్తానని, నీకు ఎల్లుండి కల నీ అకౌంట్ లో పడతాయి, నీ నెంబర్ ఇంకా నా దాని నా నెంబర్ కి రావద్దు అని చెప్పింది. సరే ఆ ఎస్ఐ కూడా పంపించా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రాయకపోయా, ఏమి లేకపోయా. తర్వాత మరి ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? పబ్లిక్ ఇలాంటి దయచేసి ఇలాంటి నమ్మొద్దు అని చెప్తున్నాను. ఈ పెళ్లి చూపుల్లో ఉండేటి అన్ని నిజం కాదని చెప్పి చెప్తా. నిజం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను చీమకుర్తి నుంచి వచ్చావు, ప్రకాశం జిల్లా. ఈ ముచ్చట చెప్తాను. ఈ ముచ్చట చెప్పడానికి అని కాదు, వాళ్ళని పట్టించి వాటిని ఇక మీదట నాలాగ జరగకుండా చేసుకోనని వచ్చినాను సార్. నేను మళ్ళీ ఏమన్నా ట్రై చేసినావా వేరే దిక్కు? అబ్బే ఇంకొద్దు సార్, మాకు వద్దు సార్. అప్పుడే ముసలామికి ఇంత వండిపెట్టి తిని నువ్వు ఇంత తినకరట. నీ గీ వయసులో పెళ్లి కావాలని మ్యాట్రిమని పోయినావు. అది రాంగ్ రాంగ్ చేశాను సార్, తప్పు. ఏమని పిలిచేది ఆమె నిన్ను? అలాంటి వద్దు. కాదు, ఎట్లా మీ బంధం ఎట్లుండే ఈ నెల రోజు? ఏమంటే ఏమంటే మనమే వాళ్ళు మాటలతో డబ్బులు పెంచుతారని మనకు తెలియదు. ఎప్పుడన్నా పైసలు ఈ బ్యాంక్ అకౌంట్లు అట్లా ఇట్లా అన్నదా? ఇక పట్టుకొని వెళ్ళిపోయింది. మొత్తం బట్టలతో ఫస్ట్ సారి ఆమె కొత్తపేట బస్ స్టాండ్ లో చూసినావా? ఫస్ట్ చూడటం అంతే, లాస్ట్ చూడటం అంతే. మళ్ళీ కనిపించలే. మళ్ళీ కనపడే అమ్మగారు ఎక్కడ ఉన్నారు ఏమైనా చెప్పు. ఆమె ఎక్కడ చూస్తూ ఉంటది చెప్పు, ఏమైనా చెప్పదలుచుకుంటే. అమ్మా ఇలాంటి మోసాలు చేయకుండా దయచేసి నా డబ్బులు నాకు అకౌంట్ కొట్టి చేయండి. అట్లా చెప్పదలుచుకున్నావు ఇక. సరే ఏదేమైనప్పటికీ కూడా పేర్లు మారుస్తారు. మళ్ళీ ఫోన్ నెంబర్లు ఈ నెలలో 10 రోజులు ఉంటే తర్వాత ఫోన్ నెంబర్ ఉండదు. ఆ ఫోన్ నెంబర్ ఉండదు. ఒకసారి ఏమో వాణి అంటారు, ఒకసారి ఏమో మాధవ్ అంటారు. ఈ పేర్లు ఏందండి? ఒక రకమైన పేర్లు. దయచేసి ఇలా జనాన్ని ముంచబాకండి. మేమేమో కష్టం చేసి డబ్బులు తీసుకొచ్చి మీ మొహాన్ని పెట్టాము. ఇలా ఇట్లా మా బాగా ఇలా మోసం చేయొద్దని మీరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని. వీళ్ళు ఎప్పుడు దొరికింటారు, దొరకకుండా ఉండరు. వీళ్ళు దొరికింటారు, ముచ్చటి అప్పటికప్పుడు ఫోన్ నెంబర్. ఇప్పుడు ఆమె అటువంటి ఆమె దొరికితే నీకు ఫోన్ చేయన్నా? నాకా? ఇక నాకు కాదు. నీ ఇప్పుడు ఆమె ఎక్కడన్నా ఎక్కడన్నా పట్టుబడితే నిన్ను సంప్రదించాలంటే నీ ఫోన్ నెంబర్ ఏంది? నా ఫోన్ నెంబర్ నేను ఇస్తాను సార్, చెప్పు. 95 42 83 48 56. మళ్ళీ చెప్పు. 95 42 83 83 48 56. పేరు వైవి రామయ్య అని వచ్చింది. వైవి రామయ్య. వయసు? 58. ఏ అప్పటి నుంచి 58 చెప్తున్నాడు ఇంకా? 58 ఏళ్ళు నాడ ఆయన. సలోడే కానీ ఈ వయసులో పెళ్లి కావాలి నీకు? ఇప్పుడు ఇప్పుడు మీ మీ కాదు కాదు మీ మీ భార్య బాగా అయిందా, మంచిగా ఉందా? ఇప్పుడు మా భార్య మంచిగా ఉన్నా లేకపోతే నేను వండి పెట్టుకుంటాను. సుఖాలనే ఉంటాయి. ఏదన్నా అవసరం అయితే మా పక్క ఎవరన్నా చాలా మంది ఉన్నారు. ఇలా ఈ సాక్షి పేపర్లనే చూసినావా నువ్వు ఇదంతా? సాక్షి పేపర్లు చూసే మోసం పోయినావా? ఫోన్లు వస్తుంటాయి, మాట్లాడు. ఎందుకు కట్ చేస్తావు? అదే వాళ్ళే కావచ్చు కదా, ఎత్తు. అరే ఏం కాదు రామయ్య, నీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలు పట్టిస్తారు ఆమెని? పట్టిస్తారు. అయితేనేమో ఇటు కాపురమాన అవుతుంది, లేకపోతే వాళ్ళు కాపురమా. ఇక వాళ్ళు అసలు ఇంకా నయ్యం. నేను లచ్చన ఇంటికి పోయినా కొట్టి కూడా పంపిస్తారు, కొట్టి పంపిస్తారు. ఉన్న బట్టలు కూడా లాక్కుని ఉన్న ఇవన్నీ లాక్కొని శుభ్రంగా నీకు పేలం కావాలని ఈ రకంగా చేస్తారు. మేమేమో యథార్థంగానే మేము వచ్చాము కదా. కరెక్టే కరెక్టే. కానీ ఇక ఇంకోసారి ఆ పని చేయకు జరా. అబ్బా అసలు నేను ఆ పని చేయటం కాదు, ఇక వద్ది కాదు అయిపోయింది. ఎందుకంటే ప్రయత్నం చేసినావు కానీ ఇక ఈసారి చేయకుంటున్నా. ఆయన మోసం చేసింది అయిపోయాడు. ఇక మనోలు హలో అయితే మళ్ళీ ఆమెనే ఉండి ఉంటది చేస్తుంది. కూర్చోపు, నువ్వు కూర్చోపు, నేను వచ్చి మాట్లాడు. తప్పకుండా.
చట్టానికి ఉప చెప్తానికే ఇప్పుడు పడదాం పడదాం ఆ పని చేద్దాం ఆటగాడు ఆటగాడు అట్టినా.